అనుమతులు లేని జీవన బయో మందులు సీజ్ చేసినట్లు కర్నూలు జిల్లా దేవనకొండ మండల ఏడీఏ అధికారి ఖాద్రి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మందులు ఉన్నాయన్న సమాచారం మేరకు స్థానిక వ్యవసాయ అధికారి అల్తాఫ్ అలీ ఖాన్ తో కలిసి గ్రామంలోని వరి ముక్కల రోడ్డు నందు ఉన్న సాయి మహేశ్వర ఫెర్టిలైజర్ షాప్ నందు అనుమతులు లేని 53563 విలువ గల బయో మందులు సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మండలంలోని ఫెర్టిలైజర్ షాపులందు ఎంతటి వారైనా సరే నకిలీ మందులు అమ్మినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు తెలిపిన వివరాలు తమ దృష్టికి తీసుకువస్తే మీ వివరాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. ఈరోజు మన దేవనకొండ మండలంలో మండలాధికారి గారికి వచ్చిన సమాచారం మేరకు సాయి మహేశ్వర ఇంద్రప్రదేశ్ మీద తనిఖీ చేయడం జరిగింది. అయితే ఆ తనిఖీలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం నుంచి కానివ్వండి, మా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా, వ్యవసాయ అనుమతులు లేకుండా దాదాపు ఈ బయో ప్రొడక్ట్స్ అని అమ్ముతున్నారు. ఈ చట్ట విరుద్ధం అమ్ముడు ఇదనంతా ఈరోజు మేము మన ఇన్సెక్టిసైడ్ యాక్ట్ చట్టం ప్రకారం సీజ్ చేసి తదుపరి చేయడం కోసం మా జేడీఏ మేడం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. టోటల్ ఎంత సార్? ఇది 57,000 వస్తుంది. 57,000. ఓకే సార్. 57,000 కాస్ట్ వచ్చేసి 57,000 సార్ కాస్ట్. ఇది మొత్తం తీసేసుకొని మా చట్టం ప్రకారం మా ఉన్నతాధికారులకు తగు చర్యలు సమర్పిస్తాం. అంటే వీటికి పర్మిషన్ ఉందా సార్? పర్మిషన్ లేదా, లేకపోతే పర్మిషన్ లేదు? బయో లేదు. బయో ఎటువంటి అనుమతులు కానీ లెటర్స్ కానీ ఏ ఆర్డర్స్ కూడా ఏం లేదు. నేను ప్రొడ్యూజర్ అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయలేము. ఎక్కడ ఎటువంటిది అన్నీ కూడా యాక్షన్. అదే త్వరలో జేడీఏ గారు వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. జేడీ గారు వస్తారని చెప్పి అన్నారు. ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ అంటే పైన జాయింట్ కలెక్టర్ గారు, జేడీ మేడం గారు రెగ్యులర్గా మనకి తీసులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్రతిరోజు షాప్ ఇన్స్పెక్షన్ చేయమని, దానికి అనుగుణంగా మనం రోజు తిరుగుతున్నాం. మొన్న ఒక 2 డేస్ నుంచి ప్రతి షాప్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇంత తాగిపోయేది కాదు, ఇన్స్పెక్షన్ కంటిన్యూస్. అదే సార్, కొన్ని బయోస్ కంపెనీస్ కూడా ఇచ్చేస్తున్నారని చెప్పి చాలా వస్తున్నాయి. అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు తీసుకున్న దానికి నో ప్రాబ్లం, దానికేం ప్రాబ్లం. అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు కొన్ని కొన్ని షాపుల్లో వచ్చేసి యూరియా వచ్చేసి యూరియాకి బదులు ఇంకా వేరే కంపెనీస్ కూడా కొన్ని యాడ్ చేసి ఇస్తున్నారు ఫార్మర్స్కి. అది చాలా షాపులో జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీస్ బయో కంపెనీ సంబంధించి అవి తీసుకోని చెప్పేసి అన్నారు. సార్ లేదు అంటే కొన్ని కొన్ని షాపులో తీసుకొచ్చాను సార్ రాకూడదని. డిసిఎంఎస్లో దాదాపు 100 టన్నులు పెట్టాము. అదే సార్, అంటే ఇప్పుడు పెట్టారు సార్? ఇంతకుముందు లేదు. గత చెప్తున్నాను, ఇప్పుడు నుంచి జరగదు. గత మొదలు పెట్టండి, ఇప్పుడు నుంచి ఎటువంటిది కూడా జరగదు. పెట్టేసి